హలో మిత్రులకి నమస్కారాలు. నా గత చిత్రాలు అనేటువంటి ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ క్రైమ్ కథకి కొనసాగింపుగా వస్తున్న అదే కాన్సెప్ట్లో అదే జానర్లో వస్తున్న రొమాంటిక్ క్రిమినల్స్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఈరోజు మీ అందరితో కలవటం జరుగుతుంది. నా మిత్రులు, గత ఎన్నో చిత్రాలకి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న బాపిరాజు గారు స్థాపించిన శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ మీద ఇది ఫస్ట్ సినిమాగా రావటం, మా శ్రావ్య ఫిల్మ్స్తో అసోసియేట్ అయి రావటం చాలా ఆనందంగా ఉంది. అలాగే నా మరో మిత్రుడు శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ కే గారి రిసాలి ఫిల్మ్ స్టూడియోస్ అండ్ అకాడమీతో కూడా ఈ సినిమా అసోసియేట్ అయి ఉంది. నా మిత్రులు అండ్ అలాగే నా శ్రేయోభిలాషి, గతంలో నా గల్ఫ్ సినిమాలో కలిపి ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి డాక్టర్ ఎల్ఎన్ రావు గారు కూడా ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి మేము ముసుగు అనే కాన్సెప్ట్ తోటి తీసుకొని వచ్చాం. ఎందుకంటే సమాజంలో ఉన్న ఎన్నో ఇష్యూస్ మీద మనం ముసుగు కప్పేసి అవి ఏమీ లేనట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. అలాంటి ఒక ముసుగుని ఎక్స్పోజ్ చేయాలి అనే కాన్సెప్ట్తో చేస్తున్న సినిమాలే ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కానీ క్రిమినల్ ప్రేమ కథ కానీ ఈరోజు మేము చేస్తున్న రొమాంటిక్ క్రిమినల్స్. ప్రసానాలు వినాశకారకంగా ఉంటాయి అనే ఇష్యూని యూత్ఫుల్ సబ్జెక్ట్గా యూత్కి 17 వరకు అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ నా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా. మీరు రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమాతో చూసే ఉంటారు ఈ ముసుగులు, ప్రతి పరదా వెనుక ఒక రహస్యం ఉంది అనేది ట్యాగ్ లైన్. బేసిక్గా ఈ సినిమా సిరీస్ మొత్తానికి కూడా కాన్సెప్ట్ అదే. సో అందుకనే ఈ ముసుగులు రిలీజ్ డేట్ వరకు కూడా మా రహస్యాలు, మా మేము చేసిన తప్పులు, క్యారెక్టర్స్ మేము అనగా క్యారెక్టర్స్ చేసిన తప్పులు ఇవన్నీ కూడా చూపించడం సినిమాలో జరుగుతుంది. కాబట్టి సినిమాకి వెళ్ళి చూసిన రోజున ఈ ముసుగులు తొలగిపోతాయి. సో టిల్ దెన్ మీరు ఈ ముసుగులోనే మమ్మల్ని చూడాలి. అండ్ యా, ఒక చాలామంది కామెంట్స్ అవి ఇవి డిఫరెంట్గా వినిపిస్తూ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ సే వన్ థింగ్, మనం ఆడియన్స్ యంగ్స్టర్స్ కానీ వీళ్ళందరూ ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మ్యాథమెటిక్స్ సార్ రావచ్చు, ఫిజిక్స్ చెప్పచ్చు, సోషల్ చెప్పచ్చు, ఇన్ ద సేమ్ వే ఒక బయాలజీ క్లాస్ అనుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఒక అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ని డిఫరెంట్ వేస్లో ఫిల్మ్ మేకర్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మహర్షి తీసుకుంటే వెనక్కి వెళ్తే మనకి మంచి జరుగుతుంది, వెనక్కి వెళ్తే వ్యవసాయం, ఇలా మొత్తం అన్ని మంచి గురించి చెప్తూ వచ్చారు, దాన్ని అప్రిషియేట్ చేశారు. బట్ వన్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే దట్ ముందుకు వెళ్ళే కొద్దీ చెడు అంతం అయిపోతుంది. యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ మత్తు వ్యసనాలకి వాటికి వీటికి అలవాటు అవుతున్నారు, అండ్ నాట్ ఎవ్రీ వన్ బట్ మేజర్ పార్ట్ ఇలా అవుతున్నారు. సో వాళ్ళు ఇలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు, వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్స్కి పిల్లలకి మధ్యన గ్యాప్ పెరగడం వల్ల ఇలాంటి చాలా ఎన్నో అంశాలను చోటు చేసుకుంటాయి అని చెప్పి ఒక మంచి కాజ్తో బర్నింగ్ ఇష్యూని తీసుకుని థర్డ్ పార్ట్ రొమాంటిక్ క్రిమినల్స్ యంగ్స్టర్స్కి పేరెంట్స్కి ఉపయోగపడేలాగా అండ్ ఆల్సో యంగ్స్టర్స్కి అనుగుణంగా ఉండే ఒక మంచి మెసేజ్, వాళ్ళు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఈ సినిమాని ఆయన తెరకెక్కించారు. నాకు అర్థమంటే రొమాన్స్ ఉంటుంది అని క్రిమినల్స్ ఉంటుందని. సో చిన్నపిల్లల నుంచి పెద్దగా ఎదిగే వరకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఏ తప్పైతే చేయకూడదో అది మీకు ఇందులో ఖచ్చితంగా మేము చేసి చూపించాము. సో దీనివల్ల ఒక మంచి మెసేజ్ మీకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇందులో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డిఓపి గారికి, ఆల్ టీమ్స్. అండ్ మాతో పాటు నటించిన మను అని చాలా సపోర్ట్ చేశాడు, అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అని యాక్చువల్గా. సో దాంతో నేను అలా యాడ్ చేయాలనుకున్నాను, బట్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చావు, థ్యాంక్ యూ మను. అండ్ ముసుగు అనుకున్న దాగిన్న ఒక రహస్యం, ఒక ఆడపిల్ల రహస్యం. సో 17th రిలీజ్ అవుతుంది మేలో. సో తప్పకుండా చూడండి, ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు, ఎందుకంటే వచ్చి మా ప్రెస్ మీట్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు వినయ్ మహాదేవ్ అండి, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. రీసెంట్ లాస్ట్ ఇయర్ నందిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నంది వచ్చింది. మా గురువు గారు ఎస్కే మిశ్రో గారి దగ్గర నేను నాటకాలు చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ పరుచూరి దీంట్లో కూడా బెస్ట్ యాక్టర్ మేల్ వచ్చింది నాకు. సినిమా విషయానికి వస్తే రొమాంటిక్ క్రిమినల్స్ మనోజ్ చెప్పారు, తర్వాత సార్ చెప్పారు, దీని గురించి నేను ఒక జస్ట్ 2 చెప్పాలనుకుంటున్నానండి. సొసైటీలో జరుగుతున్న వ్యసనాలు అండి, ఎన్ని వ్యసనాలు అయితే ఉన్నాయో అన్ని వ్యసనాలు. వ్యసనం అంటే ఓన్లీ మందు సిగరెట్టే కాదండి, ఒక డబ్బు వ్యసనం, రాజకీయ వ్యసనం, ఇలా రకరకాల వ్యసనాలు ఉన్నాయండి. ఏదైనా అమితంగా వెళ్ళిపోతే, అంటే
వెళ్ళిపోతే అది వ్యసనమే అయిపోతుంది, మనం దాన్ని ఆపుకోలేం. సో ఇలాంటి వ్యసనాలన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్తూ ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి తీసిన సినిమా రొమాంటిక్ క్రిమినల్స్. మూడో చిత్రం కింద రొమాంటిక్ క్రైమ్ కథ అండ్ ఒక క్రిమినల్ ప్రేమ కథ, తర్వాత మూడో చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. ఇది మొత్తం సినిమా అంతా కూడా విశాఖపట్నం జరిగింది అండ్ ఫస్ట్ టైం పోస్ట్ ప్రొడక్షన్ రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. సో రీసెంట్గా సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్లో రిసాలి ఫిల్మ్ మేకర్ ఒక సినిమా కూడా అనౌన్స్ చేశాం, సీతారామరాజు అని. లాస్ట్ టైం మీరు అందరూ వచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా వరకు కవరేజ్ ఇచ్చారు, థ్యాంక్ఫుల్ టు యూ. చాలాసార్లు విన్నాను, చాలాసార్లు చూశాను కూడా, ఆల్మోస్ట్ చాలా మంది అవార్డులు వచ్చాయి. ప్లస్ ఏ సినిమా తీసుకున్నా కానీ ఏదో కాన్సెప్ట్లో తీస్తున్నారు, సొసైటీకి ఏదో చెప్పాలి, మనం సొసైటీకి ఏం చేస్తున్నాము అని చెప్పి ఎప్పుడూ ఉంటుంది తనకి మనసులో. ఇవాళ చాలా తక్కువ మంది డైరెక్టర్లు అలా ఉన్నారు, అందుకని చెప్పేసి నేను సునీల్ కుమార్ రెడ్డి గారితో అసోసియేట్ అయ్యడం జరిగింది. పోతే ఈ వ్యసనం అనేది, డ్రగ్ అడిక్షన్ అనేది చాలా చాలా తీవ్రతగా ఉంది ఇవాళ. యాక్చువల్గా ఇండియా మొత్తం మీద ఈ స్టూడెంట్స్లో చాలా ఎక్కువగా ఉంది. దీని యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది స్టూడెంట్స్లో, ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మెడికల్ స్టూడెంట్స్ కానీ ఏదైనా కానీ, ఆల్మోస్ట్ 40% స్టూడెంట్స్ డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు. ఈ మెయిన్ డ్రగ్ అడిక్ట్స్ ఏంటంటే కొకైన్, మార్ఫిన్, ఇది ఇంకా బార్బిట్రేట్స్ అంటే డైజపామ్ కానీ కెటమిన్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఈ ఈవెన్ ఆల్కహాల్, నికోటిన్ కూడా చాలా అడిక్ట్ అయిపోయారు పిల్లలు. వీటన్నిటి నుంచి కూడా మనకి మన పేరెంట్స్కి మన పిల్లలకి కూడా చెప్పాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో వస్తున్న సునీల్ కుమార్ రెడ్డి గారికి మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గారికి నేను సునీల్ కుమార్ రెడ్డి గత 2000 సంవత్సరంలో ఈ శ్రావ్య ఫిల్మ్స్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత మాతో 2004 నుంచి అసోసియేట్ అయి ఉన్నారు. 2002 నుంచి బాపిరాజు గారు మాతోనే ఉన్నారు, అన్నీ బాపిరాజు గారే చూసుకుంటారు రిలీజ్ సినిమా మొత్తం అయ్యి. సో మా అసోసియేషన్లో బాపిరాజు గారితో ఈ చిత్రం, ప్రత్యేకంగా బాపిరాజు గారు శ్రీలక్ష్మి ఫిల్మ్స్ ద్వారా ఈ సినిమా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. అందరూ ముసలి గురించి చెప్పారు, మేము ఆల్రెడీ 2 సినిమాలు దాని గురించి చెప్పాము. ఇది అంతకంటే సూపర్ హిట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని అన్ని కోణాల నుంచి, ఆ ముసుగులో దాక్కున్న విషయాలన్నింటినీ అన్నీ సేకరించి ప్రూఫ్తో సహా ఈ సినిమా తీయటం జరిగింది. సునీల్ కుమార్ రెడ్డి గతంలో చెప్పుకున్నట్టుగానే అన్ని రీసెర్చ్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం సీతారామరాజు గురించి కూడా కథలు నడుస్తుంది. సో ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని మనము చాలా సెర్చ్ చేశాక నేను సునీల్ సార్కి దొరికాను. ఒక 9th క్లాస్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో ఒక డ్రగ్ అడిక్ట్ క్యారెక్టర్ నాకు వచ్చింది. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ మూవీ కూడా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నాను అంటే దానికి మొదటి కారకులు సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీంద్ర బాబు, వాళ్ళిద్దరూ లేకపోతే నేను హైదరాబాద్లో లేను. నేను గత 37 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. 25 సంవత్సరాలు కోడి రామకృష్ణ గారితో సొంత బ్రదర్ లాగా వాళ్ళ థియేటర్ చేస్తూ ఈ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కానీ ఎగ్జిబ్యూటర్గా కానీ ఆయనతో ఎల్లేని భక్తి శ్రద్ధలతో ఉండి ఆయనతో ఒక సినిమా తీయాలని చాలా కాలం ప్రయత్నం చేశాను. ఇంచుమించుగా షూటింగ్ వరకు వచ్చి అది ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆయనకి సాధ్యమైనంత ఎక్కువగా జనం దృష్టికి తీసుకువెళితే నేను ఇంకొక 4 సినిమాలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. దయచేసి సహకరిస్తారని, సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.